గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన, 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఆయన. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన పరిపాలన అర్థమైంది. ఇదొక ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన అందించాడు, రాజ్యాంగబద్ధమైన పరిపాలన కాదు, అవినీతి అక్రమ మార్గాన జరిగిన పరిపాలన, ఒక రకంగా అదొక రాక్షస పరిపాలన అని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇక వద్దు మాకు ఈ పరిపాలన, చాలు జగన్మోహన్ రెడ్డి గారు, మరలా ప్రజాస్వామ్య పరిపాలన రావాలన్నా, రామరాజ్యం రాష్ట్రంలో రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు మాకు కావాలి, ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుంటామని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యాన్ని అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అక్రమ మార్గాల ద్వారా అయినా, ఎన్ని దొడ్డిదారులు తొక్కైనా, ఎన్ని పెడత్రోవలుగా వెళ్ళైనా ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగమే తాను అధికారంలో ఉండగా అక్రమ మార్గాల లిక్కర్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఖనిజ సంపదను దోచుకోవటం వల్ల సంపాదించిన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట ఎయిర్పోర్ట్కి దగ్గరలో 3 గోడౌన్లు ఉన్నాయి, పెద్ద పబ్లిక్ గోడౌన్స్ అవి. ఆ గోడౌన్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దెకు తీసుకుంది అక్కడ. ఆ గోడౌన్స్లో రాష్ట్రంలోని ఓటర్లందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఏమంటారు ఇండ్యూసింగ్, వాళ్ళందరినీ వారి వైపు తిప్పుకోవటానికి, ప్రలోభ పెట్టడానికి ఉపయోగపడే మెటీరియల్ మొత్తాన్ని కూడా ఆ 3 గోడౌన్స్లో వీళ్ళు స్టాక్ చేశారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి. ఈ విషయం తెలిసి మా పార్టీ నాయకులు ఆ గోడౌన్ దగ్గరికి వెళ్ళారు, లారీలో లోడ్ దించుతూ ఉంటే మా వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారు. పట్టుకుంటే అందులో ఓటర్లని ప్రలోభ పెట్టడానికి రిస్ట్ వాచ్లు, తర్వాత కుక్కర్లు, పెద్ద పెద్ద గొడుగులు, చీరలు, మహిళలకు ఇచ్చే చీరలు, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు సేకరించి ఆ గోడౌన్లో పెద్ద స్టోర్ చేశారు. కోట్లాది రూపాయలు మామూలు రఫ్గా అన్నారు, 50 కోట్లు 60 కోట్ల రూపాయలతో కొన్నారండి. అక్కడి నుంచి మిగతా 175 నియోజకవర్గాలకు వెళ్తుంది అట స్టాక్. ఎందుకు రిస్ట్ వాచ్లు ఏంటండి? ఎలక్షన్కి రిస్ట్ వాచ్లకి ఏం సంబంధం? అదేం ప్రచార సామాగ్రి కాదే. చీరలకి ఎలక్షన్కి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు? గొడుగులు ఎందుకండి? జాకెట్ పీసులు ఎందుకండి? పెద్ద పెద్ద ఏది ఫ్యాన్లు అట, హ్యాండ్ ఫ్యాన్స్ అట, నేను ఎప్పుడు చూడ హ్యాండ్ ఫ్యాన్స్ అట. అంటే మహిళలని మభ్యపెట్టడానికి, ఓటర్స్ని మభ్యపెట్టడానికి ఈ రకంగా స్టాక్ చేశారు. ఆ గోడౌన్ మా వాళ్ళందరూ వెళ్ళారు, 100లాది మంది మా వాళ్ళు వెళ్ళారు. లేదులేండి, తీసుకెళ్ళిపోతున్నాం, గోడౌన్ క్లోజ్ చేస్తున్నామంటే ఒప్పుకోలేదు మా వాళ్ళు. ఎందుకు ఈ మెటీరియల్ ఎక్కడ వచ్చింది? పక్క గోడౌన్లు కూడా తెరవాలి. అందులో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ సంపాదన అంతా అందులో ఉందట, 500 రూపాయల నోట్లన్నీ. ఆ గోడౌన్ చంద్రగిరి దీంట్లోకి వస్తుందని చెబుతున్నారు, ఆ గోడౌన్ అది ఎయిర్పోర్ట్ దగ్గరలోనే. ఆ 2 గోడౌన్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేయాలి, తాళవేసిన అక్కడ మా కార్యకర్తలు నాయకులు కాపలా కాస్తున్నారు. ఎప్పటి నుంచి? నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కాపలా కాస్తున్నారు. 3 గోడౌన్స్ అందులో 500 రూపాయల నోట్లున్నాయి. డబ్బు కూడా అక్కడి నుంచి, ఆ డంప్ నుంచి 175 నియోజకవర్గాలకు వెళ్తుంది సప్లై. అదొక పెద్ద సప్లై కంపెనీ, అక్కడి నుంచి వెళ్తుందట. ఎలక్షన్ కమిషన్కి తెలియజేశారు ఆ రోజున. నిన్న ఏం చేశారు మా వాళ్ళందరూ కూడా, సాయంత్రం 4:03 ఈమెయిల్లో కంప్లైంట్ పంపించారు, సిఈసికి పంపించారు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇక్కడ మీనా గారికి కంప్లైంట్ పంపించారు.
నో యాక్షన్. తర్వాత నైట్ 9:25కి శ్రీ విజిల్కి పంపించారు కంప్లైంట్, పెట్టారు కదా, మీ పెట్టిన యాపే కదా అది, కంప్లైంట్ ఐడి నంబర్ కూడా ఇచ్చారు, ఐడి నంబర్ 8222869, శ్రీ విజిల్ ఐడి నంబర్ 8222869. నో ప్రాపర్ యాక్షన్. తర్వాత రాత్రి అర్ధరాత్రి 12:22 కూడా ఈమెయిల్ పంపించాం సిఇఓకి, ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీస్కి, కమిషన్ కూడా పంపించాం. తర్వాత ఈమెయిల్ కంప్లైంట్ ఆర్ఓ కూడా పంపించారు మనలో, రాత్రి 10:07 ఆర్ఓ కూడా పంపించారు. నో యాక్షన్. ఎవరో ఒక లేడీ ఆఫీసర్ వచ్చిందట, ఆమె పాపం దిగటానికి కూడా భయపడింది ఆ జనాన్ని చూసి. ఆ లేడీ ఆఫీసర్ వచ్చి ఎలక్షన్ కమిషన్ తరఫున వచ్చాను అన్నారట. వచ్చి ఏం చేస్తారు, అవన్నీ సీజ్ చేయాలా, పోలీసు రావాలి, పోలీస్ సంక్షేమంలో పంచనామా చేయాలి, వాటి ఆ కోట్లాది రూపాయల ఖరీదయ్యే ఆ సామాను సీజ్ చేయాలా? లేదు, ప్రెస్ వాళ్ళు అక్కడే పడి ఉన్నారు, మా కార్యకర్తలు అందరూ పడి ఉన్నారు, ఎస్పీకి చెప్పారు, కలెక్టర్కి చెప్పారు. నో యాక్షన్. వాళ్ళు ఏం చేయాలండి, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవద్దండి, ఆ గోడౌన్స్ సీజ్ చేయొద్దండి, పట్టణంలో 2 గోడౌన్స్ ఓపెన్ చేసి తాళాలు తాళాలు పాలు కొట్టి తీయాలా? కోట్లాది రూపాయలు డబ్బుంది అన్నారు అక్కడ, 500 కట్లన్నీ కూడా ఏదైతే సారా ద్వారా, మద్యపానం ద్వారా, ఇసుక ద్వారా, అక్రమ రవాణా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వారి హెంచ్మెన్ సంపాదించిన కోట్లాది రూపాయలు అక్కడ ఉన్నాయి. ఆ డబ్బుని ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి, దొడ్డుదారిని అధికారంలోకి రావడానికి ఎలక్షన్ కమిషన్ ఆశించినంత రీతిలో, చేయవలసినంత రీతిలో ఇందులో స్పందించలేదు. మీ కంట్రోల్లో ఉంది ఎంటైర్ స్టేట్, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది, డీసీ కంట్రోల్లో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లో కాదు, ఈసీ కంట్రోల్లో ఉంది, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది. ఇదంతా కూడా మీరెందుకు రాత్రికి వెళ్ళి ఆ గోడౌన్ సీజ్ చేయలేదు, ఆ మెటీరియల్ అంతా ఎందుకు సీజ్ చేయలేదు, ఆ 2 గోడౌన్లు కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు కూడా మా వాళ్ళు కాపలా కాస్తున్నారు అక్కడ, పోలీసులు మా వాళ్ళు వెళ్ళిపోమంటారు, మా మేము ఎందుకు పోతాం? మేము వెళ్ళిపోతే మీరేదో చేసేస్తారు, మీ స్టైల్లో మీ సాహసిద్ధంగా చేసి ఏం లేదు ఇక్కడ అని చెబుతారు. ఉంది అక్కడ, ఓటర్స్ని ప్రలోభ పెట్టే సామగ్రి ఉంది అక్కడ, ఆ 2 గోడౌన్స్ ఓపెన్ చేయండి, డబ్బు ఉన్నది అంటున్నారు. అందరి ముందు, ప్రెస్ ముందు, పాత్రికేయుల ముందు, పంచనామా చేస్తున్న పెద్దల ముందు ఓపెన్ చేయాలా? ఇంతవరకు నిన్న 2:30 నుంచి ఇప్పటి వరకు ఆ గోడౌన్స్ ఓపెన్ చేయలేదంటే ఏమిటి అర్థం అని చెప్పి నేను అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి మేము అడుగుతున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారి గోడౌన్లు అయితే యాక్షన్ తీసుకోరా, వదిలేస్తారు అట్లాగా? ఇంకెక్కడ చెప్పాలి మేము? ఇప్పటికీ 100 మంది మా కార్యకర్తలు కాపలా కాస్తున్నారు అక్కడ. ఇదంతా ఎందుకు? మేమన్నీ చట్టబద్ధంగా కొన్నాం, న్యాయబద్ధంగానే కొన్నాం, ఫలానా షాపులో కొన్నామని ఆ బిల్లులు తయారు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మీరు, దొంగ బిల్లులు తయారు చేసుకోవటానికి, దొంగ అకౌంట్స్ తయారు చేసుకోవటానికి. అవన్నీ చూసి ఏం లేదు అంతా ఓకే అన్నానైనా, నేను ఆ జిల్లా కలెక్టర్ని అడుగుతున్నా, మీరు జిల్లా ఆర్ఓ కదా, జిల్లా ఎన్నికల అధికారి కదా, ఇంతవరకు నిన్న 2:30 మీకు తెలీదా? ప్రపంచం అంతా కోడేగి వస్తుంది, దేశం అంతా కోడేగి వస్తుంది, రాష్ట్రం అంతా కోడేగి వస్తుంది అక్కడ డంప్ సీజ్ చేశారని. కలెక్టర్ వెళ్ళారా? జిల్లా ఎస్పీ మీ డ్యూటీ కాదా? మీ డిఎస్పీ వెళ్ళారా? ఎవరు అక్కడ లోకల్ తహసీల్దార్ వచ్చి అతను పారిపోయాడట, అక్కడ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ అతను వెళ్ళిపోయాడంట. ఇది ఎక్కడదండి? ఇది పైగా అతను బెదిరిస్తాడట, అతను చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే మా ఇన్ఛార్జికి ఫోన్ చేసి బెదిరిస్తాడు. ఇది పెద్ద పెద్దలు ఏంటి వాళ్ళు, పెద్ద పెద్దలు అంటే జగన్మోహన్ రెడ్డి గారే కదా, చివరెడ్డి గారికి పెద్ద ఎవరండి? జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు, ఇది వదిలేయండి, ఇది వదిలేస్తుందండి.
అందుకే పోలీసులు చెవిరెడ్డి మాటలో ఇంకొక రెడ్డి గారి మాటలో ముఖ్యమంత్రి గారి మాటలు వినటానికి లేదు, ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటలు వినాలా? ఆ మెటీరియల్ అంతా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టే మెటీరియల్ కనుక దాన్ని వెంటనే సీజ్ చేయాలా? చట్టబద్ధంగా ఎవరైతే బాధ్యులో వాళ్ళందరినీ చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నేను మాట్లాడాను మీనా గారితో ఫోన్లో, ఆయన రిక్వెస్ట్ చేశాను, నేను మీనా గారితో మాట్లాడాను. నేను ఒక్క నిమిషం, మీనా సీఎడు 11:18 మీనా గారితో నేను మాట్లాడా, ఎక్స్ప్లెయిన్ చేసేదంతా, రాత్రంతా మాకు నిద్రలేదు సార్, ఈమెయిల్ మీకు పంపించాము అర్ధరాత్రి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపించాము, మరి ఇంకెక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారికి పంపలేము కదా, డీసీపీకి పంపితే ఆయన యాక్షన్ తీసుకోడు కదా, అయినా మామూలు ఎస్పీకి కలెక్టర్కి చెబితే నో యాక్షన్, ఎవరికి చెప్పుకోవాలి మేము? ఇది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో రాష్ట్రం నడుస్తుందా? ఇంకా ఈ అక్రమ పరిపాలన నేపథ్యంలో జరుగుతుందా? సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషన్ మేము ప్రశ్నిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆశించినంత రీతిలో, చేయవలసినంత రీతిలో ఈ ఇష్యూలో యాక్షన్ తీసుకోలేదని చెప్పి కూడా మేము చెప్పడానికి మేము బాధపడుతున్నాం. ఈ రకంగా ఉంటే ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగే అవకాశం ఉందా అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు 4 గంటలకి మీనా గారి దగ్గరికి వెళ్తాం, డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇస్తాం. మేము యాక్షన్ ఇప్పటికి కూడా జరగలేదు అక్కడ. మీరు మీనా గారు అంటారు, మేము టీం పంపించాలి, టీం ఎవరు? ఒక మహిళా అధికారి వెళ్ళారు, ఆమె కారులో నుంచి కూడా దిగట్లేదు, భయపడ్డారు ఆమె. ఒక మహిళా అధికారి వెళ్ళేదండి, కోట్లాది రూపాయలు. మీకు కూడా మంచి పేరు వస్తుంది సార్ అన్నా నేను. భారతదేశంలో ఎక్కడా ఇంత డంప్ సీజ్ చేయలేదు, అవకాశం ఉంటే మీరు కూడా వెళ్ళాలి సార్ అని రిక్వెస్ట్ చేశా. మీ మంచి పేరు వస్తుందని చెప్పాను ఆయనకి ఫోన్లో. అయినా ఇప్పటి వరకు కూడా ఆ 2 గోడౌన్లో ఓపెన్ చేయలేదు, ఈ గోడౌన్ పంచనామా పెట్టి అన్ని సీజ్ చేయలేదు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ మేల్కోవాలని చెప్పి కూడా మేము కళ్ళు తెరవాలంటున్నాం. ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా అది ఓటర్స్ని పొలము పెట్టే సామాన్ అందులో ఉన్నది కనుక యాక్షన్ తీసుకోవాలి, వాటన్నింటినీ స్వాధీనపరచుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్రంలో ఓటర్లందరిలో కూడా రాజకీయ పార్టీలు అన్నింటిలో కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి దోహదపడుతుంది, ఈ అరాచక శక్తుల్ని కంట్రోల్ చేస్తుంది, ఈ దుర్మార్గుల అవినీతి పరులని కంట్రోల్ చేస్తుంది. ఈ అవినీతి సొమ్ముతోటి రాజకీయం చేయకుండా, అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో పాల్గొనకుండా, ఈ అవినీతి సొమ్ముని ఎన్నికల్లో ఉపయోగించకుండా కంట్రోల్ చేసిందనే నమ్మకాన్ని మీరు కలిగించాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్కి మరొక్కసారి తెలియజేస్తూ ఇమ్మీడియట్గా ఆ ఓపెన్ చేయకుండా 2 గోడౌన్స్ కూడా మా వాళ్ళు ఉన్నారు, మీ పోలీసులు కూడా ఉన్నారు, బట్ ఏం చేయట్లేదు అక్కడ. ఆ 2 గోడౌన్స్ కూడా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి తెరిచి ఉన్న ఈ గోడౌన్లో ఈ ఓటర్స్ను ప్రలోభ పెట్టి సామాన్ మొత్తం కూడా సీజ్ చేయాలి. ఎవరైతే ఆ సామాన్కి ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఇదే, అవినీతి సొమ్ము దొంగ సొమ్ము ఉపయోగించి ఎన్నికల్లో గెలుస్తాడు ఆయన, నీతి నిజాయితీగా గెలవలేడు ఆయన, ఈ అవినీతికి పాల్పడి ఈ డబ్బును ఉపయోగించాలని చూస్తున్నాడు. అవినీతి సొమ్ము ఎన్నికల్లో ఉపయోగపడకుండా మీరు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ని మేము కోరుతూ ఇన్ని కంప్లైంట్స్ చేసినా కూడా సివిజిల్కి పంపించాం, మీకు కంప్లైంట్ చేశాం, మీ ఆర్ఓ కంప్లైంట్ చేశాం, చీఫ్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశాం. ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? అమెరికాలో ఇంగ్లాండ్లో చెప్పలేం కదా మేము, మీరే కదా యాక్షన్ తీసుకోవాలి. అందుకని చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి ఎలక్షన్ కమిషన్కి మరొకసారి కోరుతున్నాం. రాత్రంతా నిద్ర లేకుండా, తిండి తిప్పలు లేకుండా మా కార్యకర్తలందరూ కూడా ఆ 3 గోడౌన్ల దగ్గర ఉన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కాన్స్టిట్యుయెన్సీ రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలో ఆ 3 గోడౌన్లు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద డంప్ గతంలో ఎప్పుడూ సీజ్ చేయలేదు, సీజ్ చేయండి, ఎలక్షన్ కమిషన్ కూడా మంచి పేరు వస్తుంది, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించిన వాళ్ళు అవుతారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ అవినీతి సొమ్ముని ఈ రకంగా ఎన్నికల్లో ఉపయోగించొద్దని చెప్పి ఎక్కడో దాచుకున్నారు, ఎక్కడో ఉన్నాయి, ఎంజాయ్ చేయండి, తప్పితే ఎన్నికల్లో ఈ అవినీతి సొమ్మును ఉపయోగించకండి, ఎన్నికల ప్రక్రియ అపహాస్యం చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి.